महाराष्ट्र నుంచి బ్రేకింగ్ అంటుంది మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఆ విజువల్స్ మనం చూస్తున్నాం హిందూ సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపుతో అక్కడ ఒక్కసారిగా వాతావరణం హింసాత్మకంగా మారిపోయింది వాట్సాప్ వివాదం రెండు వర్గాల మధ్య ఘర్షణకు కారణమైంది ఒక వివాదాస్పద వాట్సాప్ స్టేటస్ పెట్టిన ఇద్దరిని అరెస్ట్ చేయాలని హిందూ సంఘాలు గత రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నాయి ఆందోళనకారులు చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు అయితే ఆందోళనకారులు రాళ్ల దాడి చేయడంతో పరిస్థితి కాస్త అదుపు తప్పి హింసాత్మకంగా మారింది పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు ఆందోళనకారులపై లాఠీ చార్జ్ చేశారు ఈ లాఠీ చార్జ్ లో అనేక మంది గాయపడ్డారు అటు ఆందోళనకారులు సైతం పోలీసులపై తిరగబడే ప్రయత్నం చేశారు దీంతో లాఠీలకు పని చెప్పారు పోలీసులు ఈ అల్లర్లలో పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి వందలాది మందిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది రెండు గ్రూపుల మధ్య మొదలైన వాట్సాప్ స్టేటస్ గొడవ కాస్త ఇంత పెద్ద ఆందోళనలకు దారితీసింది వివాదాస్పద వాట్సాప్ స్టేటస్లు పెట్టిన ఇద్దరిపై చర్యలు తీసుకోవాలంటూ హిందూ సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చాయి ఈ నేపథ్యంలోనే ఇలా ఆందోళన కాస్త అదుపు తప్పి పోలీసులు లాఠీ చార్జ్ చేసే వరకు వెళ్ళింది ఈ ఘర్షణల్లో అనేక మంది గాయపడ్డారు ఇప్పటికే 100 మందిని వరకు పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది లాఠీ చార్జ్ చేయడంతో అనేక మంది ఆందోళనకారులు గాయపడ్డారు